హిందూ ధర్మం ప్రేక్షకులకి నమస్కారం. కళ్యాణ ప్రాప్తిరస్తు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. యువతి యువకుల కళ్యాణం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, సంతాన ప్రాప్తి, విద్య, ఆరోగ్యం, ఇటువంటి విషయాలపై ఉన్నటువంటి సందేహాలు నివృత్తి చేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్కులు శ్రీ బిల్వమంగళ మఠ ఆస్థాన సిద్ధాంతి బ్రహ్మశ్రీ నందిభట్ల గారు. నమస్కారం గురువు గారు. ఆయుష్మతి భవ వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులు శ్రీ 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 భారతీతీర్థ మహాస్వాముల వారికి, శ్రీ 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 విధుశేఖర భారతీతీర్థ మహాస్వాముల వారికి, కంచికామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి, అలాగే అస్మత్ శ్రీ బిల్వమంగళ మహాపీఠాధిపతులు శ్రీ 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 శాలిహోత్ర మహాముని స్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. అలాగే గురువు గారు, మరి అదేవిధంగా మీరు కనుక గురువు గారిని నేరుగా కలవాలనుకున్నట్లయితే స్క్రీన్పై డిస్ప్లే అవుతున్న గురువు గారి వ్యక్తిగత నెంబర్లకు సంప్రదించవచ్చు. మరి అలాగే దూర ప్రాంతాల్లో ఉండేవారు ఫోన్ ద్వారా అపాయింట్మెంట్ తీసుకొని కూడా మీరు నేరుగా గురువు గారితో మాట్లాడవచ్చు. గురువు గారు కాలర్ సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్తే అండి. హలో, నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. ఓకే, తప్పకుండా. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 20/10/82. 82. పుట్టినటువంటి టైం అండి? ఉదయం 6:35కి. ప్లేస్ కూడా చెప్పండి. బందర్లో, మచిలీపట్నం. ఓకే అండి, ఇప్పుడు గురువు గారితో మాట్లాడండి. మాట్లాడండి అమ్మా. హలో, నమస్తే గురువు గారు. ఆయుష్మతి భవ శివాయ నమః. చెప్పండి అమ్మా. మీరు కాలసర్ప దోషానికి పట్టి వేశారు కదా? అవునమ్మా. దానిలో నాకు కాలసర్ప దోషం ఉందని వచ్చింది. అవునమ్మా, కాలసర్ప దోషంలో ఉన్న జాతకం ఏమిది, ఏం తెలుస్తుంది? అవునమ్మా, దాని గురించి నా గురించి తెలుసుకుందామని కాల్ చేశాను. అంటే మీ జాతకాన్ని ఇంతకుముందు ఎక్కడైనా చూపించారమ్మా? చూపించాం గురువు గారు, ఒక చోట ఏమో కాలసర్ప దోషం ఉందన్నారు, తర్వాత ఏమి లేదన్నారు, అందుకని చేయించుకోలేదు. లేదమ్మా, మీది సంపూర్ణమైనటువంటి కాలసర్పదోషం. రాహుకేతుల మధ్య అన్ని గ్రహాలు పడ్డాయి, లగ్నం కూడా పడింది కాలసర్పదోషం. ఏ లగ్నం గురువు గారు? మీది తులా లగ్నము, వృశ్చిక రాశి అమ్మా. ఏం తెలుసుకుందామమ్మా మీ జాతక రీత్యా? మా వారు చనిపోయారు గురువు గారు, పోయిన సంవత్సరం మార్చిలో. ఓకే, చెప్పండి అమ్మా. ఈ కాలసర్ప దోషం వల్లేనా, నా వల్లేనా, లేకపోతే ఆయనకి అర్ధాయుషుండి ఇలా జరిగిందా అని. సృష్టి చరాచర జగత్తులో ఒక విషయం చెప్తానమ్మా, ఎవరి వ్యక్తిగత జాతకం వాళ్ళది, ఒకరి వల్ల వివాహం చేసుకున్నందువల్ల భార్య వల్ల భర్తకో, భర్త వల్ల భార్యకో, లేకపోతే ఇక సంతానం, ఇక ఇప్పుడున్నటువంటి, ఇంకా ఈ టెక్నాలజీ రంగం, ఇంకా సైన్స్ అభివృద్ధి చెందిన తర్వాత కూడా ఏదో సినిమాల్లోనో నవలల్లోనో చూసి పిల్లవాడు పుట్టగానో లేదా అమ్మాయి పుట్టగానో అరిష్టమనో ఏదేదో సాకులు వెతుక్కుంటూ పిల్లల్ని కూడా సరిగ్గా సాకలేనటువంటి స్థితిలో ఈనాడు కొంత కొన్ని కొన్ని చోట్ల వినబడుతున్నాయి. అవి ఇట్లాంటి మన కార్యక్రమాల ద్వారా కొంతమంది చెబుతూ ఉన్నారు. మీ జాతకరీత్యా అటువంటిది కాదమ్మా. కాకపోతే ఇక్కడ ఏంటనంటే, ఎవరి వ్యక్తిగత జాతకం వారిది, భగవంతుడు ఎవరికి ఎంత ఆయుష్ అనేది రాసి పెడతాడో అది వారిది. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ, రుణం ఉంటేనే భార్యగా లేదా భర్తగా ఉండడం జరుగుతుంది. ఆ రుణం తీర్చుకోవడానికి, రుణం తీర్చబడడానికి సంతాన రూపంలో పుడతారు. కొన్ని కుటుంబాలలో సంతానముకి తల్లిదండ్రులు చాలా కష్టపడి చదివిస్తారు, వృద్ధిలోకి తీసుకొస్తారు, అది పూర్వజన్మ రుణం. కొన్ని కుటుంబాల్లో ఎట్లా ఉంటాయంటే, ఎదిగిన ఆ ఊహ వచ్చిన సంతానం, అనగా 10-12 ఏళ్ల నుంచి తల్లిదండ్రులు కష్టపడుతున్నారు, నేను తల్లిదండ్రులకి ఎంతో ఇంత వాళ్ళకి సహాయం చేయాలని, పిల్లలు కూడా ఎంతో కష్టపడి తల్లిదండ్రులని చక్కగా ప్రేమగా సాకుకునేటువంటి ఉంటాయి. అవి ఆ విధంగా కొడుకులు రుణాన్ని తీర్చుకుంటారు, సంతాన రూపంలో రుణాన్ని తీర్చుకుంటారు పెద్దవాళ్ళు, ఇట్లా వైస్ వర్స అన్నమాట. కాబట్టి ఇది మీరు మీ ఆత్మన్యూనతగా, మీరు ఇన్ఫీరియారిటీగా మీరేం అనుకోవాల్సిన అవసరం లేదమ్మా. ఎవరి వ్యక్తిగత జాతకం వాళ్ళది, కాకపోతే దీనికి క్లియరెన్స్ అది. ఇప్పుడు మీకు నడుస్తున్నటువంటి దశ ప్రకారం చూసుకుంటే 2018 జూన్ నుంచి 2038 జూన్ వరకు లగ్న అష్టమాధిపతి అయినటువంటి, మరి మీరు జాతకాన్ని ఇంతకుముందు ఎక్కడైనా చూపించలేదమ్మా మీ జాతక రీత్యా? చూపించాం గురువు గారు, ఒక చోట ఉందని చెప్పారు, ఒక చోట లేదని చెప్పారు. ఇంకా ఎలా చెప్తున్నా, ఎవరికి నమ్మాలో తీస్తే ఇలా ఊరుకున్నాము, ఇంతలో ఇలా జరిగింది. నేను మీకు తెలియజేస్తాను ఎందుకు మీకు గురువు గారు.
అమ్మా పోయిన సంవత్సరం మార్చిలో చనిపోయారు, ఇంకా సంవత్సరం అవలేదు, ఈ మార్చికి సంవత్సరం అవుతుంది. అప్పటి నుంచి మీరు పట్టి వేశారు, అప్పటి నుంచి నాకు ఇంకా ఇదే ఫీలింగ్ ఉండింది. నా జీవితం అది ఎలా ఉంటుంది తెలుసుకుందామని ఇంకా కాల్ చేశాను. సరే, మీ జాతక రీత్యా ఎంత అంటే, మీ నేను కేవలం మీరు కాల సర్పదోషం గురించే మాట్లాడుతున్నారు, నేను అడుగుతుంది ఏంటంటే మీ జాతకాన్ని వ్యక్తిగతంగా ఒక మంచి జ్యోతిష్యుడు అయినటువంటి ఉపాసనాపరుడైనటువంటి జ్యోతిష్యుల చేత చూయించుకున్నారా అని అడిగాను. ఎందుకు చెప్తున్నానంటే 2018 జూన్ నుంచి 2038 జూన్ వరకు శుక్రమహాదశ. ఈ శుక్రుడు మీకు ఏమయ్యాడు, మీకు జన్మ లగ్నాధిపతి, తులా లగ్నాధిపతి అధిపతి శుక్రుడు, అష్టమాధిపతి మరియు అనగా వృషభ రాశి. మీ తులా లగ్నానికి అష్టమ స్థానం వృషభ రాశి. ఈ అష్టమ స్థానం ఏం సూచిస్తుంది, అందరికీ ఆయుస్థానం, స్త్రీ పురుషులకి, విశేషించి స్త్రీకి మాంగళ్య స్థానం, తరువాత గర్భస్థానం. కాబట్టి ఏదైనా గైనకాలజీ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా ఇటువంటి అష్టమ స్థానం నుంచి ప్రభావితమవుతాయి. 2018 నుంచి ఏదైనా సమస్యలు ఫీల్ అవుతున్నారా మీరు? ఎందుకంటే గర్భస్థానం అని చెప్పాను, గైనకాలజీ ప్రాబ్లమ్స్. ఇంకొక విషయం కూడా చెప్పాను, మాంగళ్య స్థానం అని. ఆ విషయం మీకు ఎందుకంటే ఎందుకు జరిగింది నా జాతకంగా అడిగారు కాబట్టి మీ కుతూహలానికి నేను తెలియజేస్తాను. అష్టమ స్థానం స్త్రీకి మాంగళ్య స్థానం. అట్టి అష్టమాధిపతి అయినటువంటి లగ్నాధిపతి అయినటువంటి శుక్ర భగవానుడు నీచ స్థితి పొంది ఉండి వ్యయస్థానంలో స్థితి పొంది ఉండి ద్వితీయ మారక సప్తమాధిపతి మారకుడైనటువంటి కుజుడి నక్షత్రంలో ఉన్నాడు జాతకరీత్యా. ఈ విధంగా ఈ కుజుడి నక్షత్రంలో ఉండడం, అట్టి కుజుడు మారకాధిపతియే మారక స్థానంలో ఉండడం, అష్టమాధిపతి మాంగళ్య స్థానాధిపతి మారక స్థానాధిపతి నక్షత్రంలో ఉన్నాడు, ఆ మారక స్థానాధిపతి బలోపేతుడై ఉన్నాడు. 2018 జూన్ తర్వాత మాంగళ్య స్థానాధిపతి యొక్క దశ ప్రారంభమైంది. ఇక చంద్రాత్తు చూసుకున్నా, చంద్రాత్తు సప్తమాధిపతి అనగా భర్త స్థానాధిపతి అయినటువంటి వాడు శుక్రుడు, అనగా చంద్రాత్తు భర్త స్థానాధిపత్యం వృషభ రాశికి వచ్చింది. అష్టమ స్థానంలో పాపగ్రహమైనటువంటి రాహు స్థితి పొంది ఉన్నాడు. ఈ కారణం చేత చంద్రాత్తు అష్టమ స్థానము పాపగ్రహయుతమై ఉండడం, మాంగళ్య స్థానము ఇటు కళత్ర స్థానం అనగా భర్త స్థానము లోపభూయిష్టమైనటువంటి సందర్భంగా ఆ దశ సంప్రాప్తమైనప్పుడు వీటన్నిటికీ మూలకారకుడు ఎవరయ్యా అంటే శుక్రభగవానుడు, మీ జన్మ లగ్నాధిపతి. కాబట్టి ఇట్టి జన్మ లగ్నాధిపతి అయినటువంటి శుక్రుని యొక్క దశ ప్రారంభమై మీరు చెబుతున్నారు 2019 మార్చి లోపల అని చెప్పేసి జాతకరీత్యా. కాబట్టి ఈ మార్చి లోపల అంటే మార్చి 10వ తారీఖు నుంచి మార్చి 18వ తారీఖు లోపల చనిపోయారమ్మా మీ వారు? 20వ తారీఖు గురువు గారు. అంటే ఇంచుమించు మనం ఎందుకనంటే మార్చి 20 అన్నారు, అంటే నేను చెప్పింది 18వ తారీఖు. అంటే మీరు చెప్పిన డేట్ టైంలలో ఏదైనా కొద్దిపాటి అనగా 5-10 నిమిషాలు ఆలస్యం ఉందనుకోండి, ఒక 2-3 రోజుల డిఫరెన్స్ వస్తుంది ఎప్పుడైనా కానీ. ఎందుకనంటే జన్మించిన సమయము మనకు డాక్టర్లు చెప్తే తప్ప తెలియదు, అంతకుముందు డాక్టర్లు కొంత అటు ఇటుగా చెప్పి వేసుకొని చెప్తారు. కాబట్టి ఆ సమయం వరకు మారక స్థానం యొక్క ప్రభావం ఉండడం, ఈ విధంగా మీ జాతకరీత్యా. అందుకనే మీరు వ్యక్తిగతంగా ఎవరి దగ్గరైనా ఒక మంచి జ్యోతిష్యుల చేత చూపించుకున్నారు. ఎందుకంటే మీ జాతకాన్ని చూసినప్పుడు మాంగళ్య దోషం అనేటువంటిది ఆ సమయంలో కనబడుతుంది. అప్పుడే కనుక కొన్ని పరిహారాలు కనుక పాటించుకొని ఉంటే, అంటే ప్రతి మనిషికి కూడా గండములు ఉంటాయి, జీవితాన్ని 120 సంవత్సరాలు సంపూర్ణమైనటువంటి ఆయుష్యుని పొందేటువంటి హక్కు అనగా రాజ్యాంగం మనకు మనము జీవించడానికి రాజ్యాంగం ఎలా హక్కు ఇచ్చిందో భగవంతుడు కూడా 120 సంవత్సరాలు జీవించడానికి గల హక్కుని మనకి ఇచ్చాడు. కాకపోతే మనం గత జన్మలలో చేసుకున్నటువంటి పాపపుణ్య ప్రభావం వలన మనకు గండములు ఏర్పడతాయి. ఆ గండం నుంచి నివారించుకోవడానికే ఈశ్వరుని అనుగ్రహం కోసం తపించాలి. అందుకనే ఈ ధర్మాన్ని సూక్ష్మాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రతి 2 నెలలకోసారో లేకపోతే నెలకి ఎక్కడైనా కానీ కాశీక్షేత్రంలోనూ శివాలయ ప్రముఖమైనటువంటి శివాలయ క్షేత్రంలోనూ రుద్రపారాయణం ఎందుకు చేయిస్తున్నాను అందరి గోతనామాదులతో జాతకరీత్యా, ఆ మృత్యుంజయునికి అనుగ్రహం కలిగితే తెలిసి చేయకుండా తెలిసి చేసిన ఆ పుణ్య ప్రభావం అడ్డు వచ్చి కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారని చెప్పడానికే. కాబట్టి మీ జీవితం ఇక ఇప్పుడు ఏంటంటేనమ్మా, జాతకరీత్యా శుక్ర మహాదశ లగ్న అష్టమాధిపతి కాబట్టి జాతకరీత్యా మీరు చేయాల్సిందల్లా అమ్మవారి ఆరాధన బాగా చేయండి, లక్ష్మీ అమ్మవారి ఆరాధన బాగా చేయండి, శుక్రవార నియమాన్ని పాటించండి, భర్త లేడు కదా నేను చేయకూడదు కదా అనేటువంటి సంశయం పెట్టుకోకండి. ఇవన్నీ కూడా ఎప్పుడో ఈ మధ్యలో వచ్చినటువంటి ఆచారాలు కాబట్టి నిరభ్యంతరంగా మీరు అమ్మవారిని ఆరాధన చేసుకోవచ్చు, ఆ అనుగ్రహం మీకు కలిగిస్తుంది. కాబట్టి
లక్ష్మీ అమ్మవారి ఆరాధన విశేషంగా చేస్తూ ఉండండి. ఇప్పుడు 2000 ఏంటమ్మా, శుక్రవారం నాడు విశేషంగా లక్ష్మీ అమ్మవారి ఆరాధన అనగా లక్ష్మీ సహస్రనామ పారాయణం చేసి తీపి పదార్థాన్ని దేవాలయంలోని భక్తులకి పంచండి. తప్పకుండా మీకు కొంత మంచి జరుగుతుంది, చక్కటి జీవితం ఉంటుంది. ఎప్పుడైనా విజయవాడకు వచ్చినప్పుడు కలిసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే నెక్స్ట్ మంత్ తప్పకుండా చేయించుకోవచ్చు. మీకు ఈనాడు చేయించుకోవాలమ్మా, ఎందుకనంటే చిన్న వయసే కదా మీది. మామూలుగా సర్ప ప్రతిష్ట ఇట్లాంటివన్నీ బయట మామూలుగా చిన్న చిన్న దేవాలయాల్లో మేము చేయిస్తూ ఉంటుంటారు, 20-30 వేలు పైగా తీసుకుంటూ ఉంటుంటారు. అటువంటి దానివల్ల మీకు వచ్చే ప్రయోజనం కంటే సుబ్రహ్మణ్య సర్పక్షేత్రమైనటువంటి మోపిదేవిలో కానీ కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రంలో కానీ మీరు సర్పశాంతి నివారణ చేసుకుంటే మీరు మామూలుగా సామాన్యంగా ఉండే దేవాలయాల్లో 10 సార్లు చేస్తే, అంటే 20 వేలు x 10 సార్లు 2 లక్షలు ఖర్చు పెడితే 10 సార్లు చేస్తే వచ్చేటువంటి ఫలితం ఆ మోపిదేవిలో ఒక్కసారికే వస్తుంది. వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించి కాలసర్పదోషానికి ఎక్కడెక్కడో చేసుకోవాల్సిన అగత్యం లేకుండా చక్కగా మోపిదేవి క్షేత్రం లేదా మంగళూరు దగ్గర కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రం ఉంది, అందులో చేసుకోండి. మీకు మెరుగైన ఫలితాలు కలుగుతాయని చెప్పవచ్చు. శుభం భూయాత్. గురువు గారు, ఇప్పుడు మరొక కాలర్తో మాట్లాడదామండి. హలో 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 అండి. హలో నమస్తే అండి. నమస్కారం అండి, నా పేరు అరుణ అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా వారి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ వారి పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఆ వివరాలను చెప్పండి. రమేష్ అండి. రమేష్ పేరు 27/3/1977. 77 పుట్టిన టైం అండి? అంటే ఎగ్జాక్ట్ టైం తెలియదు, 8:09 ఆ టైం అండి. అంటే ఉదయమా అండి నైటా? మార్నింగ్ అండి. మార్నింగ్. ఓకే, అలాగే పుట్టిన ప్లేస్ కూడా చెప్పండి. జనగాం అండి. ఓకే అండి, ఇప్పుడు గురువు గారితో మాట్లాడండి. మాట్లాడండి అమ్మా. ఆయుష్మతి భవ శివాయ నమః. మీరు అంటే 77 కదమ్మా మీ వారు పుట్టింది? అవునండి. జాతకరీత్యా ఇంతకుముందు ఎక్కడ చూపించారమ్మా? లేదు గురుగారు, ఎక్కడ చూపించలేదు. ప్రస్తుతం మీ వారి జాతకరీత్యా గురు మహాదశ, జన్మలగ్నానికి భాగ్యాధిపతి యోగకారకుడైనటువంటి గురు మహాదశ. అంటే లాస్ట్ ఇయర్ అక్టోబర్ నవంబర్ నుంచి ఇబ్బందులు పడుతున్నారమ్మా? లాస్ట్ ఇయర్ 2018 నుంచి గురుగారు. డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి కరెక్ట్ చెప్తే 27/3/1977. 27 27 25 అన్నట్టు వినిపించిందమ్మా నాకు. లేదు లేదండి, 27/3/1977. 27 మృగశిర నక్షత్రం 4వ పాదం. అవును గురుగారు. ఇప్పుడు మీ జాతకరీత్యా శని మహార్దశ, ఇప్పుడు మీకు కరెక్ట్గా సరిపోతుంది. మీ జాతకం 2018 ఉగాది తర్వాతనమ్మా మీకు సమస్యలు ఏర్పడ్డాయి? అవును గురుగారు, ఆ రోజు అంటే జాబ్ లేదు, మధ్యలో ఒకసారి వచ్చింది మళ్ళీ పోయింది గురుగారు, మళ్ళీ అసలు ఇప్పుడు జాబ్ లేదు అర్జెంటు. ఎందుకంటే ప్రస్తుతం శని మహర్దశలో కేతు మహర్దశ అయిపోయి ప్రస్తుతం శని మహర్దశలో శుక్రుని యొక్క అంతర్దశ 2022 ఆగస్టు వరకు ఉంటుంది. జాతకరీత్యా ఏంటనంటే ఉద్యోగ స్థానాధిపతి అయినటువంటి వాడు శని భగవానుడు. అట్టి శని భగవానుడు శత్రుక్షేత్రంలో వక్రీకరించి స్థితి పొంది ఉండడం, సొంత నక్షత్రంలో ఉండడం. చంద్రాత్తు దశమాధిపతి అయినటువంటి వాడు గురువు అనగా వృత్తి స్థానాధిపతి రవి నక్షత్రంలో ఉండడం జాతకరీత్యా. కాబట్టి ఇక్కడ కొన్ని చిన్న పరిహారాలు చెప్తానమ్మా, తప్పకుండా చేసుకోండి. ఉద్యోగ లభ్యత అనేటువంటిది వస్తుంది. జాతకంలో ఏంటంటే ప్రధానంగా మీ వారికి గురువు అనుగ్రహం లేదు, కాబట్టి ఇతని దగ్గర సహాయం తీసుకునే వాళ్ళే తప్ప ఇతనికి తిరిగి సహాయం చేసేటువంటి వ్యక్తులు ఎవరూ ఉండరు. ఇది ఇతని జాతకరీత్యా. కాబట్టి గురువు అనుగ్రహాన్ని జీవితాంతం పొందాల్సిందే. దైవ అనుగ్రహాన్ని పొందని ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎవరూ సహాయం చేసినా చేయకపోయినా దైవం అనేటువంటి వాడు ఒకడు ఉన్నాడు, వాడి ఆరాధన చేయండి. అన్ని మతాల్లో దైవ ఆరాధన ఉంటుంది, మన మతాలకు వచ్చేసరికి ఆడవాళ్ళు చేసుకునేదిగా చెప్పబడుతుంది తప్ప మగవాళ్ళు చేసుకునేటువంటిది కాదు. ఎందుకనంటే దైవం ఎప్పుడు కూడా తనల్ని నమ్మిన వాడికే యోగాన్ని కలగచేస్తాడు. కాబట్టి దైవ ఆరాధన, మళ్ళీ ఇటువంటి జాతకాలకి దైవ ఆరాధన తప్పనిసరి. కావున మీరేం చేస్తారంటే గురువారం రోజున దత్తాత్రేయ చరిత్ర పారాయణం ప్రారంభించి బుధవారానికి సమాప్తం చేయండి. ఆ విధంగా 16 గురువారాల పాటు చేయండి. గురువారం రోజున ఉపవాస నియమం, బ్రహ్మచర్య నియమం. ఆదివారం రోజున మాంసాహారం నిషిద్ధం. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా
గమనించాలి. ఆదివారం రోజున మాంసాహార భోజనం ద్వారా మనకు ప్రకృతి నుంచి రావాల్సినటువంటి శక్తులు మనకు రాకుండా పోతున్నాయి. ఆంగ్లేయులు దీన్ని గమనించి మనకు ఆలవాలమైనటువంటి, మనకు ఆరాధన అయినటువంటి వారము ఆదివారం. ఆ ఆదివారం రోజున ఇంత మహత్యం ఉందని గమనించి ఏ పూట ఏ రోజు ఎప్పుడు ఏ విధంగా పూజించాలో తెలియనటువంటి అగమ్య గోచరమైన స్థితిలో ఉన్న ఆంగ్లేయులు ఆదివారం నాడు వాళ్ళు దేవతా ఆరాధనగా వాళ్ళు పెట్టుకున్నారు. అందుకే సూర్యోదయం కంటే ముందే చర్చిలోకి పోతారు, చక్కగా ప్రార్థనలు చేసుకుంటారు, రాత్రి ఇంటికి వస్తారు. ఆ ఒక్కరోజు మాత్రం చాలా ఆనందంగా దైవతారాధన చేసుకుంటారు. మనకి మద్య మాంసాదులు అలవాటు చేసేసి మనల్ని పక్షుల్లా మనల్ని నిలబెట్టారు. కాబట్టి ఆదివారం దొరికిందంటే మనం ఏదో ఎంజాయ్ చేయడానికి అనుకుని ఉంటాం, కానీ దైవత ఆరాధన చేసుకోవాలి. ఆ వాళ్ళు ఆ విధంగా పాటిస్తున్నారు కాబట్టి ఆ దైవత ఆరాధన చేసే దేశాలన్నీ సుభిక్షంగా ఉంటున్నాయి, మనం నిత్యం కొట్టుకుచస్తూ ఉంటున్నాం. కాబట్టి ఆదివారం నాడు మాంసాహార నిషేధం చేసుకోండి, గురువారం నాడు ఉపవాస నియమం, బ్రహ్మచర్య వ్రతం పాటించండి. ఇక తర్వాత ప్రతిరోజు కూడా రావి చెట్టు చుట్టూ నారాయణాయ నమః అంటూ 27 సార్లు ప్రదక్షిణ చేసి నీ వారు చేయాలమ్మా. అన్నిటికీ మీరు చేస్తేలమ్మా, మీరు చేయగలిగింది దత్తాచార్య చరిత్ర పారాయణ చెప్పాను కదా, మనసుతో చదవాలి కదా. పారాయణం అనేటువంటిది భక్తితో చదవాలి. మగవాళ్ళకి 1000 ఆలోచనలు, ఏదైనా సిన్సియర్గా చేసేది ఆడవాళ్ళు కాబట్టి ఉద్యోగాలు ఎక్కువగా ఆడవాళ్ళని పెట్టుకుంటున్నారు. మీరు సిన్సియర్గా చేస్తారని మీకు దత్తాత్రేయ చరిత్ర పారాయణం చెప్పింది, మీరు చేయండి. మీ వారిని మాత్రం చెప్పండి అమ్మా. ఈ నియమాన్ని పాటించండి, మీకు 2-3 నెలల్లోనే మీకు మంచి దైవతానుగ్రహం కలుగుతుంది. రావి చెట్టు చుట్టూ నారాయణాయ నమః అంటూ 27 సార్లు ప్రదక్షిణ చేసి ఉత్తరం వైపున కూర్చొని విష్ణు అష్టోత్తరాన్ని 3 సార్లు పారాయణం చేయండి. ఈ విధంగా 41 రోజుల పాటు చేయమని చెప్పండి, మీ వారికి తప్పకుండా దొరుకుతుంది. ఇక ప్రతి సోమవారం ఉదయం 7:30 లోపల చెరుకు రసంతో ఈశ్వరుడికి అభిషేకం చేయించండి, 16 సోమవారాల పాటు క్రమం తప్పకుండా చేయండి. తప్పకుండా మీ వారికి ఉద్యోగ లభ్యత కుదురుతుంది, దైవానుగ్రహం కలుగుతుంది. ఇతని జాతకానికి బిజినెస్ కానీ లేకపోతే డబ్బులు ఎవరికైనా ఇచ్చినా కానీ తిరిగి రాదమ్మా, జాగ్రత్త పడమని చెప్పండి. ఎందుకంటే జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నటువంటి జాతకం, గురు అనుగ్రహం లేకుండా. కాబట్టి ఈ విధంగా చేసుకోండి, తప్పకుండా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. మరి అదేవిధంగా మీరు కనుక గురువుగారిని వ్యక్తిగతంగా కలవాలనుకునేవారు స్క్రీన్లో డిస్ప్లే అవుతున్న గురువుగారి వ్యక్తిగత నెంబర్లకు సంప్రదించవచ్చు. మరి దూర ప్రాంతాల్లో ఉండేవారు ఫోన్ ద్వారా అపాయింట్మెంట్ తీసుకుని గురువుగారితో మాట్లాడవచ్చు. గురువుగారు, అలాగే గోకర్ణానికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలియజేస్తారా? తప్పకుండా అమ్మ. గోకర్ణము అనేటువంటి విషయానికి వస్తే మనకు దక్షిణ భారతదేశంలో కర్ణాటక పరిసర ప్రాంతాలకి అనగా చాముండేశ్వరి అమ్మవారికి దగ్గరగా మురుడేశ్వర్ మరియు ఈ సంబంధించినటువంటి గోకర్ణము, ఇవన్నీ కూడా శృంగేరి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు. సుమారు 100 కిలోమీటర్లు శృంగేరి ఉడిపి గోకర్ణము ఇది. అయితే గోకర్ణానికి పేరు రావడానికి గల కారణం శివుని యొక్క ఆత్మలింగ స్వరూపం అనేటువంటిది అక్కడ ఉండడం. పైగా శివకేశవుల యొక్క పవిత్రమైనటువంటి స్థలాలు కొన్ని ఉంటాయి, శివకేశవులు ఉండి కొలవబడేటువంటి క్షేత్రం. అందున సాలిగ్రామం చుట్టూ కప్పబడి ఉంటుంది, సాలిగ్రామంతో కప్పబడి ఉంటుంది ఈ యొక్క గోకర్ణం ఉండేటువంటి శివుని యొక్క ఆత్మలింగం. మనకందరికీ తెలిసిందే, భూ కైలా సినిమా చూస్తే అసలు ఆత్మలింగం ఎలా వచ్చింది, ఏ విధంగా సంప్రాప్తమైంది అదంతా కూడా కళ్ళ కట్టినట్టు చూపించారు మహానుభావులు. అయితే అసలు గోకర్ణము అనేటువంటి ఈ ప్రాంతానికి అంతకుముందే కొన్ని కోట్ల సంవత్సరాల క్రిందటనే ఒక వైశిష్ట్యం అనేటువంటిది ఉన్నది. పూర్వము అనగా ఈ భూమి అనేటువంటిది ఆకారం లేకుండా మొత్తము సముద్రుడంతా కప్పబడి ఉన్నాడు. కప్పబడి ఉండగా సముద్రమంతా ఉన్నప్పుడు బ్రహ్మ సృష్టి చేయడానికి తగినటువంటి సమయం లేకపోవడం వల్ల ఈశ్వరుని ప్రార్థించి సృష్టి చేసేటువంటి ప్రదేశాన్ని కావాలని చెప్పి అనగా సముద్రుణ్ణి అర్థించగా అప్పుడు సముద్రుడు తన ఉన్నటువంటి తన లోపల ఉన్నటువంటి భూభాగాన్ని కొన్ని చోట్ల భూమి కనబడే విధంగా మార్చుకున్నాడు. అందుకనే సముద్రమంతా భూమి అంతా సముద్రం చేత కప్పబడుతూ కొన్ని కొన్ని ప్రాంతాలలో భూమి కనబడుతూ ఉంటుంది. అవే దేశాలుగా మారిపోయాయి, ఖండాలుగా మారిపోయాయి. ఆ విధంగా ఆ ప్రాంతంలో సకల చరాచర సృష్టి అంతా జరపాలనేటువంటి ఉద్దేశంతో బ్రహ్మ ఆ యొక్క ఈశ్వరుని వేడుకోగా సముద్రుని యొక్క అనుగ్రహంతో ఆ భూమి అనేటువంటిది ఏర్పడినది. అయితే
సృష్టి జరగాలి అని అంటే పవిత్ర కార్యం కాబట్టి ఈ యొక్క సృష్టి అంతా కూడా జరగాలి, అందరికీ సమానమైనటువంటి సకల చరాచర సృష్టి అంతా సమానంగా ఉండాలి అనే ఉద్దేశ్యంతో ఆ పరమేశ్వరుడు రుద్రరూపము దాల్చి పాతాళంలో తపస్సు చేయనారంభించాడు. పాతాళంలో తపస్సు చేస్తున్నప్పుడు బ్రహ్మకి విచిత్రమైనటువంటి ఆశ్చర్యం వేసింది. ఈ చరాచర సృష్టి అంతా కూడా పంచభూతాలతో నిండినటువంటిది కదా, జరామరణాలు అనగా మరణము లేనటువంటి సృష్టి చేయాలనే కోరికతో పరమేశ్వరుడు పాతాళంలో తపస్సు చేస్తున్నాడు. మరి నా సృష్టి చరాచర సృష్టి అంతా కూడా జరామరణాలు కలిగినటువంటిది కదా, ఇదంతా కూడా ప్రకృతికి అంతా కూడా విఘాతం కలిగిస్తుంది. అందరూ కూడా సమానమైనటువంటి సకల ప్రాణులు సమానమైనటువంటి విధంగా అన్ని క్షీరదాలు కావచ్చు, ఇంకే విధంగానైనా మానవులు కావచ్చు, జంతువులు కావచ్చు, మృగాలు కావచ్చు, సృష్టించబడినటువంటి అన్నిటికీ కూడా మరణం లేకుండా ఉండేటట్టయితే ఇంకా సృష్టికి యొక్క విలువ ఏమిటి అనేటువంటి యొక్క ఆలోచన కలిగిన వాడై అమ్మవారిని వేడుకున్నాడు. అమ్మవారి ప్రకృతి రూపంలో ఆ రుద్రుని చెంత చేరి ఈ సృష్టి యొక్క రహస్యాన్ని, సృష్టికి సంబంధించినటువంటి విధి విధానాలన్నీ కూడా వివరించగా, అయితే తనకిష్టం వచ్చినట్టుగా చేసుకోమని చెప్పు అని చెప్పేసి ఆవేశంతో పైకి ఎగురుతాడు. పాతాళం నుంచి భూమి పైకి వస్తుంటాడు. అయితే ఈ పాతాళం నుంచి భూమి పైకి వస్తున్నప్పుడు అడ్డుగా భూభ్రమణం జరుగుతూ ఉన్నది. భూభ్రమణం జరుగుతున్నప్పుడు అప్పుడు భూదేవి, ఎవరి ఆవేశంతోనో మీరు ఇక్కడికి వచ్చారు, ఇక్కడికి ఆవేశం వల్ల మీరు నన్ను చీల్చుకొని మీరు పైకి రాకూడదు, మీరు మీ స్పర్శ నాకు చక్కగా ఉండి చక్కగా నాకు ఇబ్బంది కలగకుండా మార్గం గుండా ప్రవేశం చేయండి అనగా, అప్పుడు ఆ పరమేశ్వరుడు ఆ భూమాతని అనగా ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో తన రూపాన్ని అంతా కూడా తగ్గించుకొని సూక్ష్మ రూపధారి అయి ఒక చోట నుంచి బయటికి వెళుతాడు. అప్పుడు పైకి వచ్చిన తర్వాత ఆ భూదేవిని ప్రశంసిస్తూ, ఇది నీకు గోగా అని, గో అంటే మనకు అందుకనే సంస్కృతం తెలుసుకోవాలి, అవసరం ఉన్నప్పుడు తెలుగు పదాలని కూడా తెలుసుకోవాలి. మనకు గో అనే శబ్దానికి అనేక అర్థాలు ఉన్నాయి. అందులో ఒక అర్థం ఆవు అనే అర్థం, ఇంకొక అర్థము భూమి అని కూడా అర్థము. ఈశ్వరుడు భూమాతను ఇబ్బంది పెట్టకుండా కర్ణములు అడ్డగా బయటికి రావడానికి కర్ణములు అనేటువంటివి ఉంటాయి కదా, ఈ కర్ణం గుండా ఆ భూమాతను ఇబ్బంది పెట్టకుండా చెవి గుండా వచ్చాడు. ఆ భూమికి చెవి లాంటిది ఆ గోకర్ణము అని చెప్పబడ్డది. కాబట్టి గోకర్ణం అంటే ఆవుకి సంబంధించినటువంటిది కాకుండా భూమి అనే శబ్దం కూడా ఉంది. కాబట్టి భూమి యొక్క చెవి గుండా బయటికి వచ్చినటువంటి రుద్రుడు ఆ భూదేవికి వరాలు ప్రసాదించాడు. ఇచ్చటంతా కూడా గోవులకి ఆలవాలమైపోతుంది. ఒక ముందు ముందు యుగాలలో ఇక్కడ దేవతలందరూ కూడా అర్చించే విధంగా యోగమైనటువంటి గోకర్ణేశ్వరుడుగా వెలిసే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఈ గోకర్ణ ప్రాంతంలో ఎవరైతే తపమాచరిస్తారో, ఎవరైతే ఆ గోకర్ణానికి చుట్టుపక్కల అఘనాశిని, గంగావళి అనేటువంటి రెండు నదులు సముద్రంలో కలుస్తాయి, ఈ రెండు నదులు సముద్రంలో కలిసే ప్రదేశంలో ఎవరైతే స్నానమాచరిస్తారో వారికి గత జన్మ 12 జన్మలలో చేసినటువంటి పాపములన్నీ తొలగిపోయి భవిష్యత్తులో పాపములు అంటకుండా ఉండి పునీతులవుతారు అని చెప్పి చెప్పడం జరిగింది. భవిష్యత్తులో ముందు ముందు యుగాలలో గోకర్ణేశ్వరుడుగా ఇక్కడ ఈశ్వరుడు ప్రతిష్ఠింపబడతాడు, విష్ణువు రక్షగా ఉంటాడు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంతేకాకుండా గంధర్వులు, మునులు, సప్తర్షులు, ఇంద్రాది దేవతలందరూ కూడా ఇక్కడ సంధ్యవార్చడానికి వస్తారు. వారు చేసిన పాపములన్నీ కూడా ఈ గోకర్ణ ప్రాంతంలో స్నానమాచరించడం ద్వారా గంధర్వ కిన్నెర కింపురుషాదులందరూ కూడా అష్టదిక్పాలకులు చేసిన పాపాలన్నీ కూడాను ఇక్కడ స్నానమాచరించి తమ యొక్క పాపాలని దూరం చేసుకోగలుగుతారు అని చెప్పి ఈశ్వరుడు వరప్రసాదితం చేస్తాడు. అంతేకాకుండా ముందు ముందుగా ఇక్కడ నేను పాతాళం నుంచి పైకి వస్తున్న సందర్భంలో యోని రూపంలో కనబడింది కాబట్టి ఈ గోకర్ణేశ్వరుడు కూడా యోని రూపంగా వెలుస్తాడు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ గోకర్ణం అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు మనకు రావణాసురుడికి ఆత్మలింగానికి ఉన్నటువంటి సంబంధంతో పాటుగా అంతకంటే కొన్ని వందల యుగాల కిందటనే సృష్టి ప్రారంభం చేసే సమయంలో పరమేశ్వరుడు అనుగ్రహించినటువంటి ప్రదేశము, పరమేశ్వరుడు పాతాళం నుంచి పైకి వచ్చిన ప్రదేశముగా చెప్పబడినటువంటి గోకర్ణం అనగా భూమి యొక్క చెవి నుంచి బయటికి వచ్చాడు భూమికి ఇబ్బంది కలగకుండా. ఆ విధంగా గోకర్ణం అనేటువంటి చాలా ప్రసిద్ధి పొందినది. ఈ గోకర్ణము అనేకమైనటువంటి గోవులకు ఆలవాలం అవుతుందని కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ రుద్రుడు ఉద్భవించినటువంటి సందర్భంగా రుద్రుని నుంచే ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం అనగా ఈశ్వరు నుంచే సకలమైనటువంటి
తంత్రశాస్త్రములన్నీ వచ్చాయి. ఈ తంత్రాలని నిరోధించేటువంటి హనుమంతుడు కూడా ఇక్కడే జన్మిస్తాడు అని కూడా చెప్పడం జరిగింది. అందుకే హనుమంతుని యొక్క జననం కూడా కిష్కింద అనేటువంటి యొక్క నగరం, అనగా ఆ యొక్క గోకర్ణం చుట్టుపక్కలనే జరిగింది. కాబట్టి అన్ని శుభమైనటువంటి యోగ లక్షణాలు కలిగినటువంటి ప్రదేశము, జ్యోతిర్లింగాలతో సమానమైనటువంటి ప్రదేశము, శివుని ఆత్మలింగం సాక్షాత్తు పరమేశ్వరునిచే సృజింపబడి పరమేశ్వరుడు తన అంతర్మధనంగా యోగంగా ఉండి ఆ తన యొక్క ఆత్మలింగాన్ని ఉపాసించినటువంటి ఆ ప్రదేశమే ఆ యొక్క గోకర్ణ క్షేత్రం. ఆత్మలింగం అక్కడ వెలిసినటువంటిది. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు గోకర్ణం యొక్క మహత్యం తెలుసుకొని గోకర్ణాన్ని వీక్షించే ప్రయత్నం చేయండి, దర్శించే ప్రయత్నం చేయండి. తప్పకుండా పునీతులవుతారు, ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. మనం ఈనాడు చూస్తున్నటువంటి గోకర్ణ క్షేత్రంలో వెలిసినటువంటి ఆ గోకర్ణేశ్వరుడు మనకు చిన్న రంధ్రం గుండా మనం చూస్తుంటాం. చుట్టూ విష్ణువుకు సంబంధించినటువంటి శాలిగ్రామం కప్పబడి ఉంటుంది. అన్ని లింగాల్లాగా అదేదో లింగాకారంగా ఉండదు, అదంతా కూడా విచిత్రంగా చక్కగా ఉంటుంది. కాబట్టి తదుపరి కార్యక్రమంలో అసలు ఈ గోకర్ణానికి ఏ విధంగా రావణాసుని లింక్ ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాల్ని మనం కూలంకషంగా చర్చించుకుందాం. అలాగే గురువు గారు, మరి గురువు గారిని మీరు వ్యక్తిగతంగా కలవాలనుకునేవారు స్క్రీన్లో డిస్ప్లే అవుతున్న గురువు గారి వ్యక్తిగత నెంబర్లకు సంప్రదించవచ్చు. మరి దూర ప్రాంతాల్లో ఉండేవారు ఫోన్ ద్వారా అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడవచ్చు. గురువు గారు కాలర్ సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, హలో నమస్తే మేడం, నా పేరు మోహన్ మేడం. ఓకే అండి, మరి ఇప్పుడు మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2/6/67. ఓకే, పుట్టిన టైం అండి? ఉదయం 5 గంటలకి గుంటూరులో. ప్లేస్ కూడా చెప్పండి. గుంటూరు. ఓకే అండి, ఇప్పుడు గురువు గారితో మాట్లాడండి. నమస్తే గురువు గారు. ఆయుష్మాన్ భవ, శివాయ నమః. చెప్పండి ఆయన. గురువు గారు, నాకు 2007 నుంచి అప్పుడు కాదు చాలా సంపాదించాను గురువు గారు. అన్ని పోయి కుటుంబ పరంగా దూరం అయిపోయాను గురువు గారు. జాతకాన్ని ఇంతకుముందు ఎక్కడైనా చూపించారా ఆయన? గుంటూరులోని పంతులు గారు చూపిస్తే శుక్రుడికి జపాలు చేసి మన్నారు. శుక్రుడికి జపాలు. మీది నక్ష మీది రాశి మీనరాశి నక్షత్రం ఉత్తరభాద్ర నక్షత్రం. 2007 నుంచి జాతకరీత్యా 2003 నుంచి, అంటే మీరు 2007 నుంచి అంటున్నారు కానీ 2003 నుంచే సమస్యాత్మకంగా పెరుగుతూ వచ్చిందనైనా? 2004-7 వరకు చాలా ప్రాపర్టీస్ కొన్నాను గురువు గారు. అవన్నీ 2007 తర్వాత ఎవరితో కలుసుకున్నాను ఫ్రెండ్స్ వాళ్ళు అందరికీ చేసుకున్నారు. నా ఫ్రెండ్ చేసేసి 2007 మే తర్వాత. మే తర్వాత ఎందుకు చెప్తున్నానంటే మీకు 2007 సెప్టెంబర్ నుంచి 2009 మే వరకు తృతీయం, మీ మాటల్లోనే ఒకటి చెప్పారు ఏంటి ఫ్రెండ్స్ ద్వారా అని. అంటే తృతీయం ఏం చెప్పబడుతుంది జాతకరీత్యా? సోదర సోదరీమణులు, పరిచయస్తులు, నమ్మకస్తులు, స్నేహితులు, దగ్గర ప్రయాణాలు, వీటన్నిటినీ సూచన చేస్తుంది. అట్టి 2007 సెప్టెంబర్ నుంచి జాతకరీత్యా 2009 మే వరకు శుక్రమహాదశలో చంద్రుని అంతర్దశ. శుక్రుడు మీకు ఏమయ్యాడు? జన్మ లగ్నాధిపతి, షష్టమాధిపతి అయ్యాడు. షష్టమ స్థానాధిపతి అయినటువంటి వాడు చంద్రుడు, అనగా శుక్రుడు. అట్టి శుక్రుడు చంద్రుడింట ఉండి చంద్రుడు ప్రభావితం చేస్తున్నాడు, అనగా చంద్రుని యొక్క అంతర్దశ ప్రారంభం కాగానే చంద్రుడు శని నక్షత్రంలో ఉండడం, అలాగే శుక్రుడు గురువు నక్షత్రంలో ఉండడం, అష్టమాధిపతి నక్షత్రంలో ఉండడం, అష్టమాధిపతితో కలిసి ఉండడం, ఆ విధంగా మీరు కోల్పోవడం అనేటువంటి జరిగింది. అనగా శుక్రమహాదశలో చంద్రుని యొక్క అంతర్దశ ప్రారంభమైనప్పటి నుంచి మీకు జాతకరీత్యా. ఇక 2016 ఉగాది నుంచి 2019 ఆ 3 సంవత్సరాలు విద్వేషాలు ఎదుర్కొన్నారా కుటుంబంగా? స్త్రీ పరంగా అంటే భార్య కావచ్చు, తల్లి కావచ్చు, చెల్లి కావచ్చు, అక్కయ్య, అత్తమ్మ, వదినమ్మ, నాయనమ్మ, పిన్నమ్మ ఎవరైనా కానీ ఎదుర్కొన్నారా? చూడండి, అంటే ఇక్కడ జాతకరీత్యా మీ జాతకమే ఒక ప్రధానమైనటువంటి ఉదాహరణ. జాతకరీత్యా ఎప్పుడైతే ఈ శుక్రమహాదశలో శని అంతర్దశ మీకు ప్రారంభమైందో, అట్టి శుక్రుడు శని యోగ స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఈ శుక్రశనులు ఇద్దరు కూడా శత్రుక్షేత్రంలో పడ్డారు. కాబట్టి శత్రుక్షేత్రంలో ఉన్నటువంటి దశలు అనేటువంటి యోగించవు. మీకు జన్మ లగ్నానికి షష్టమాధిపతి, ఇంతకుముందు ఒక అమ్మాయికి జాతకం కాలసర్పదోషానికి చూసుకున్నాం, ఆ అమ్మాయిది తులాలగ్నం, మీది వృషభ లగ్నం. ఈ తులా వృషభ లగ్నాలకి అధిపతి శుక్రుడైనా, ఎవరికైనా లగ్నాధిపతి యోగాన్ని కలిగించినా
ఈ శుక్రుడు మాత్రం అవియోగాన్నే ఇస్తాడు, ఇది సత్యం. ఎందుకనంటే లగ్నాధిపత్యం పట్టి పాపాధిపత్యం కూడా వచ్చింది, షష్టమాధిపత్యం. అలాగే తులారాశికి మీరు జన్మించింది వృషభ లగ్నం, ఈ వృషభ లగ్నానికి జన్మించి షష్టమాధిపత్యం పాపాధిపత్యం, అలాగే తులాలగ్నానికి వచ్చి అష్టమాధిపత్యం కూడా వచ్చి పాపాధిపత్యం. ఈ కారణం చేత శుక్రుడు యోగకారకుడు కాదు. అందుకనే జాతకాన్ని కనీసం సంవత్సరం లేకపోతే 2 సంవత్సరాలకు ఒక్కసారైనా ఒక మంచి ఉపాసనాపరుడైనటువంటి వాళ్ళ చేత చూయించుకోవాలి. మీ చుట్టుపక్కల చాలామంది ఉంటారు, సమస్య చెబితేనే మీకు పరిష్కారం లభిస్తుంది. ఊరికే చేతులు కట్టుకొని కూర్చొని ఉంటే గోడను చూసినట్టే చూడాల్సిందే తప్ప మీకు పరిష్కారం కాదు. ఇప్పుడు మీకు కంటి డాక్టర్ ఉన్నాడు కదా, కంటి డాక్టర్ దగ్గర పోతే కంటి డాక్టర్ చూడగానే నీకు 2.5 ఉంది లేకపోతే నీ కంటిలో శుక్లం ఉంది అని చెప్పేస్తాడా? పరీక్ష చేసి నీ సమస్య తెలుసుకుంటేనే కదా తెలిసేది నాయన. కాబట్టి మీరు ఎక్కడికి పోయినా, డాక్టర్ దగ్గరికి పోయినా అడగందే అమ్మైనా పెట్టదు. ఇంట్లో కూర్చొని 2 దాకా కూర్చుంటే ఆ బిడ్డ ఆకలిగా లేదేమోలే అందుకే కూర్చొని లేకుంటే అడిగేవాడు కదా అని అంటాడు. శాస్త్రాలు ఊరికే రాలేదు, అడగందే అమ్మైనా పెట్టదు అనేది ఎందుకు వచ్చింది సామెత? మనం చెప్పుకోవాలి, మన బాధని చెప్పుకోవాలి, మనకే సమస్య ఉందో చెప్పుకోవాలి, దాని పరిష్కార మార్గం వెతకడానికి అవకాశం ఉంటుంది. ఊరికైనా చేతులు కాళ్ళు కట్టేసేసుకొని ఎదుటిపడి నిలబడి ఏ జ్యోతిషుల దగ్గరకు పోయినా నిలబడితే మీకేం పరిష్కారం రాదు. ఏదో బాగుందిలేనైనా పని పంపించేసేస్తారు, లేకపోతే వాళ్ళ స్వార్థానికి బలి కావాల్సి వస్తుంది. మీకు పరిష్కారం కావాలి అనుకున్నప్పుడు వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించాల్సింది ఏంటంటే, డాక్టర్ దగ్గరికి వెళ్ళినా లాయర్ దగ్గరికి వెళ్ళినా ఒక స్టూడెంట్ గురువు దగ్గరికి వెళ్ళి చక్కగా అన్ని చెప్తున్న పాఠాలన్నీ కూర్చున్నాడు అనుకున్న అట్లాగే వాడు మంచిగా అర్థం చేసుకున్నాడులే అనుకుంటాను. వాడికి డౌట్స్ వచ్చి వానికి క్లారిఫై అడిగితేనే కదా వీడి సబ్జెక్ట్లో వీక్ ఉన్నాడు వీనికి మంచిగా చెప్పాలనే ఆలోచన వచ్చేది. ఏది చెప్పకుండా ఉంటే ఏది కాదండి. ఇదంతా వ్యక్తిగతమైనటువంటి స్వార్థం కోసం చెప్పే మాటలుగానే ఉంటాయి తప్ప మీ సమస్యకి మీరు పరిష్కారం చక్కగా మంచి ఉపాసనాపరులైనటువంటి జ్యోతిష్యుల్ని సంప్రదించాల్సి ఉండింది. ఎందుకనంటే జాతకరీత్యా ఇక ఎందుకు చెప్తున్నానంటే గతం గోష్ఠి నా కర్తవ్యం, ఇక భవిష్యత్తులో ఇప్పుడు నడుస్తున్నటువంటి దశ ప్రకారం చూసుకుంటే శుక్రమహాదశలో బుధుని యొక్క అంతర్దశ. అయితే ఇక్కడ మీరు ఈ సందర్భంగా ఏదైనా నూతనంగా ఏదైనా వ్యాపారం ప్రారంభించాలనో ఏదైనా అనుకుంటున్నారా మీరు? ఏమీ రాలేదు. కైనా దైవానుగ్రహం అనేటువంటిది మీకు జాతకానికి లగ్నాధిపతితో కలిసి ఉన్నప్పటికీ జాతకరిచ్చే యోగం అనేటువంటిది ఉన్నది. కాబట్టి మీరేం చేస్తారనంటే ఈ సంబంధించినటువంటి ప్రతి గురువారం శనివారం ఆంజనేయ స్వామి దేవాలయం చుట్టూ శివాయ నమః అంటూ 27 సార్లు ప్రదక్షిణలు చేసి తరువాత హనుమాన్ చాలీసా 5 సార్లు పారాయణం చేయండి. తరువాత ఇప్పుడున్నటువంటి మీ యొక్క స్థితికి సంబంధించి నేను చెబుతున్నాను, పెద్దగా గొప్పగా వేలకు వేలు ఖర్చు పెట్టి చేసుకోవాల్సిన పని లేదు. కానీ మీ స్థితిని అనుసరించి మీరు చేసేటువంటి పరిహారం, దైవం భక్త కన్నప్ప ఏ మూఢత్వంతోనైతే పరమేశ్వరుని అర్చించాడో ఆ మూఢత్వం పెట్టుకోమనట్లేదు. కానీ నిండైనటువంటి హృదయంతో ఆ పరమేశ్వరుని ప్రార్థించండి అని చెబుతున్నాను. ఆ పరమేశ్వరుడే దిక్కు. మీకు ప్రపంచంలో ఒకటి గుర్తుపెట్టుకోండి, డబ్బు ఉన్నప్పుడే అందరూ ఉంటారు, అంతేనా నాయన? డబ్బు లేనప్పుడు ఎవడూ పలకరించడు. మనల్ని దగ్గరికి వెళ్తే కూడా ఏదైనా అప్పడుగుతాడేమో అని చెప్పి దూరం జరిగిపోతాడు. అందుకనే పరమేశ్వరుని కోరుకునేది వినాదైన్యనే జీవితం, అనగా ఎదుటి వాళ్ళు దీనస్థితిలో మన జీవితం ఉండకూడదు, దీనస్థితితో బతకకూడదు, అది ఒక్కటే మనం కోరుకోవాలి. అనాయాసైన మరణం వినాదైన్యైన జీవితం దేహమే శంకర అని చెప్పి మనం కోరుకోవాలి. ఎప్పుడు పొద్దున్న లేస్తే ఆ పరమేశ్వరుని అనాయాసమైన మరణం, శరీరం బాధపడుతూ ఇబ్బంది పడుతూ పోయే మరణం కాకూడదు. ఎదుటి వాళ్ళ దగ్గర దీనస్థితిలో ఉండి అర్థించేంత స్థితికి రాకూడదు, అంత దిగజారకూడదు మన యొక్క కుటుంబం అని ఈ రెండు అర్థించుకుని ఆ పరమేశ్వరుడిని మొక్కాలి. ఇది ప్రతి మానవుడు చేయాల్సినటువంటి, ఆ శంకరుడే అన్ని ప్రసాదిస్తాడు. మీ యొక్క స్థితిని అనుసరించి నేను చెబుతున్నాను, చక్కగా స్నానం చేయగానే శుచిగా వండినటువంటి ఒక చిన్న కొద్దిపాటి అన్నమైనా, ఒక గ్లాసెడ్ అన్నమైనా ఆ అన్నాన్ని తీసుకొని దానికి తేనె కలిపి ఈశ్వరునికి అర్చన చేయండి. చేసి మీకు దగ్గరలో వాగుందా నాయన? బాగుంది కదా. మీరు సాయంకాల ప్రదోష కాలంలో చేస్తే ఇంకా విశేషం. అంటే ప్రదోష కాలం అంటే 5 నుంచి 7 లోపల. ఆ సమయంలో అన్నం వండి చక్కగా తేనెతో దాన్ని కలిపి దాన్ని ముద్దగా చేసి శివలింగాకారంగా చేయండి. చేసి ఆ ఈశ్వరుడికి అర్చన చేయండి. ఏ విధంగా చేస్తారు? దొరికితే చక్కటి ఈ కరవీర పుష్పాలు అంటే గన్నేరు పూలతోనైనా లేదా నందివర్ధనం పూలతోనైనా, ఏది ఇంకా దొరకలేదు, కొన్ని బియ్యం ఉంటాయి కదా, ఆ బియ్యాన్ని చిన్న ప్లేట్లో పెట్టుకొని ఆ ప్లేట్లో కొద్దిగా నీళ్లు వేసేయండి, తడిచిపోతాయి.
ఒక్కొక్క నామం చదువుతూ నీల్ బియ్యాన్ని నానబెట్టకూడదు, తడిపితే చాలు. ఆ తడిపిన బియ్యాన్ని ఒక్కొక్క నామంతో అర్చన చేయండి. ఈ విధంగా 27 రోజుల పాటు చేయండి. మీ స్థితి అనేటువంటిది చాలా మటుకు భగవంతుడు అనుగ్రహించి కొంత ప్రశాంతతనిస్తాడు. తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. ఇది మీరు చేసుకోగలిగే పరిహారం. మీ జీవితంలో మార్పు అనేటువంటిది సంభవిస్తుంది. ఇప్పుడు శుక్ర మహాదశలో, బుధుని యొక్క అంతర్దశలో ప్రస్తుతం మీరు, మే నుంచి మీ జీవితంలో మార్పులు ఉంటాయండి. శుభం భూయాత్. గురువు గారు, ఇప్పుడు మరొక కాలర్తో మాట్లాడతామండి. హలో. హలో, నమస్కారం అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? తప్పకుండా అండి. వారి డేట్ ఆఫ్ బర్త్? 2000. పుట్టిన టైం అండి? 2:10. ప్లేస్ కూడా చెప్పండి. కృష్ణా జిల్లా కొండపల్లి. ఓకే అండి. ఇప్పుడు గురువు గారితో మాట్లాడండి. నమస్కారం అండి గురువు గారు. ఆయుష్మతి భవ, శివాయ నమః. 18 రాత్రి అంటే తెల్లవారితే 18ఆ 19ఆమ్మా? తెల్లవారితే 18 అండి, 17 నైట్. మంచిదమ్మా. ఏం తెలుసుకుందామమ్మా అమ్మాయి గురించి? అంటే చదువు, ఉద్యోగం, వివాహం ఎట్లా ఉంటుందో తెలుసుకుందాం. జాతకం అసలు ఎలా ఉందని. జాతకరీత్యా అంటే ఈ అమ్మాయి జాతకాన్ని ఇంతకుముందు ఎక్కడైనా చూపించారమ్మా? చూపించలేదండి. ఓకే. ప్రస్తుతం ఏంటనంటే శని మహర్దశలో, సారీ, శుక్రుని యొక్క అంతర్దశలో శని అంతర్దశ. జాతకరీత్యా అంతర్దశానాథుడైనటువంటి శని భగవానుడు నీచ స్థితి పొంది ఉండడం, లగ్నాధిపతితో కలిసి ఉండడం, అక్కడే స్వక్షేత్రకృతుడైనటువంటి కుజుని యొక్క స్థితి పొంది ఉండడం జాతకరీత్యా. కాబట్టి ఇక్కడ అమ్మాయి జాతకానికి, ఎందుకంటే 2000 సంవత్సరం, ఇప్పుడు అమ్మాయికి 20 సంవత్సరం నడుస్తుంది, జాతకాన్ని ఎక్కడ చూపించినా కుజదోషం మాత్రం లేదు, కాలసర్పదోషం అంతకంటే లేదు. కాబట్టి ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈ రెండు విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి జాతకరీత్యా. కాకపోతే లగ్నాధిపతి అయినటువంటి గురువు జాతకరీత్యా ఈ అమ్మాయి జాతకానికి కేతు నక్షత్రగతుడే ఉండడం, అట్టి కేతు శత్రుక్షేత్రగతుడే ఉండడం. ఎక్కువగా ఈ అమ్మాయి ఆలోచనలతోనే సమయం గడిచిపోతుందమ్మా? చదువుతుంది కానీ ఎక్కువగా ఆలోచనలు ఉంటాయి, కాబట్టి దాని నుంచి డీవియేట్ అవ్వాలమ్మా. దీనికి చిన్న చేయాల్సిన పరిహారం అల్లా ప్రతిరోజు వీలు కుదినప్పుడల్లా కుక్కలకు తినే పదార్థం పంచిపెట్టమని చెప్పడం. తర్వాత అమ్మాయి జాతకరీత్యా విద్యాపరంగా చక్కగానే ఉంది. చంద్రాత్తు విద్యాస్థానాధిపతి, చంద్రాత్తు భాగ్యస్థానంలో ఉండడం, అలాగే లగ్నాత్తు భాగ్యాధిపతి విద్యాస్థానంలో ఉండడం, విశేషించి ఉన్నత విద్యకు వెళ్ళేటువంటి అవకాశం. ఉన్నత విద్య అంటే ఎంఎస్ లేదా దాని తర్వాత ఎంఎస్సి ఎంఎస్ కానీ దాని తర్వాత అయినటువంటి స్థితి. కాబట్టి ఉన్నత విద్య అవకాశం ఉంది. కాకపోతే అమ్మాయి జాతకరీత్యా ప్రధానంగా అష్టమస్థానం, ఇంతకుముందు కొన్ని జాతకాలకు చెప్పుకున్నట్టుగా జాతకానికి అష్టమస్థానంలో రాహు ఉండడం జాతకానికి సంబంధించి ఇది దోషం. కాబట్టి వివాహానికి అంటే ముందు కదలి వివాహం అనేటువంటిది జరిపించండి. తప్పకుండా ఈ అమ్మాయి జాతకానికి యోగ్యత కలుగుతుంది. భవిష్యత్ అంతా బాగానే ఉంటుందమ్మా. అయితే ఈ అమ్మాయికి సంబంధించి చేయాల్సినటువంటి వివాహానికి సంబంధించి మీనం, మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు ఈ 6 రాశుల్లో జన్మించినటువంటి అబ్బాయితో వివాహం జరిపించాలి. మఖ నక్షత్రంలో పుట్టినటువంటి అమ్మాయి. మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ. కాబట్టి పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర ఈ 3 నక్షత్రాలు వివాహానికి పనికిరావు. ఈ అమ్మాయికి వివాహానికి అనుకూలమైనటువంటి సమయం ఇంకా ఉన్నదమ్మా. వివాహం కనుక చేయదలిస్తే గురువు మేషరాశిలో ఉన్నప్పుడు వివాహం జరిగే అవకాశం పుష్కలంగా ఉన్నాయి జాతకరీత్యా. అంటే ఎప్పుడవుతుంది? ఇంకా 4 సంవత్సరాలు టైం ఉంది. అనగా ప్రస్తుతం 2020, 2021, 2022, 2023, 2024 సంవత్సరంలో ఈ అమ్మాయికి వివాహం జరుగుతుంది. 2024 సంవత్సరంలో తప్పకుండా మంచి జాతకమే, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అయితే వివాహం అయిన తరువాత 1.5 మాక్సిమం 2 సంవత్సరాల వరకు ఈగో ప్రాబ్లమ్స్ ఉండకూడదు. అమ్మాయికి ఇప్పటి నుంచే చెప్పండి, మనం ఇంట్లో ఉన్నట్టుగా నీ మంచి చెడు మేము కాచుకుంటాం, మాకు తెలుస్తాయి. కానీ కొత్త ఇంటికి వెళ్ళినప్పుడు ఉండాల్సినటువంటి మీ అమ్మగారు మీకెలా చెప్పారో మంచి చెడు అత్తగారింటికి వచ్చినప్పుడు, మీరు కూడా మీ అమ్మాయికి ఆ విధంగా అత్తగారింట్లో ఉండే మంచి చెడుని చెప్పి కాస్త సంయమనం, ఓపికతో ఉండమని చెప్పమని చెప్పండి. గుప్పిట్లో పట్టుకుంటేనే గుట్టుగా ఉంటుంది, గుప్పిట విడిస్తే ఉంది గుట్టు రట్టయిపోతుంది జాతకరీత్యా ఇది కూడా. కాబట్టి వివాహమైన తర్వాత అమ్మాయి జాతకరీత్యానే ఉంది. 1.5 మాక్సిమం 2 సంవత్సరాల వరకు ఈగో ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఈ అమ్మాయికి మెదలకోమని చెప్పండి. శుభం భూయాత్. గురువు గారు, మరి అదేవిధంగా గురువు గారిని కనుక మీరు వ్యక్తిగతంగా కలవాలని అనుకునేవారు స్క్రీన్పై డిస్ప్లే అవుతున్న గురువు గారి వ్యక్తిగత నెంబర్లకు సంప్రదించవచ్చు. మరి అలాగే దూర ప్రాంతంలో ఉండేవారు ఫోన్ ద్వారా అపాయింట్మెంట్ తీసుకొని గురువు గారితో మాట్లాడవచ్చు.
గురువు గారు, ఎల్లనాటి శనిదోషం ఏ రాశుల వారికి ఉంది? మరి శనిదోష నివారణకై వారు పూజ ఎటువంటి క్షేత్రాల్లో జరిపించుకుంటే బాగుంటుందో తెలియజేస్తారా? తప్పకుండా అమ్మ. ఏలినాటి శనిదోషం అనగా జనవరి 24వ తారీఖు నుంచి ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించేశాడు. జీవితంలో చాలా మార్పులు వచ్చాయి అనేటువంటి కలుగుతాయి. ఇక పైగా రిట్రాగేషన్లో వక్రీకరించే స్థితి పొందినటువంటిది మే నుంచి వక్రీకరణలోకి వెళతాడు. ఇంకా జీవితంలో పలు మార్పులు చేర్పులు కొన్ని రాశుల వారికి సంభవిస్తాయి. కాబట్టి అష్టమ శని అనేటువంటిది మిథున రాశి వారికి, అర్ధాష్టమ శని అనేటువంటిది తులారాశి వారికి, కంటక శని అనేటువంటిది మేషరాశి వారికి, యోగ శని అనేటువంటిది వృషభ రాశి వారికి, మరియు అలాగే కన్యారాశి వారికి, అలాగే కర్కాటక రాశి వారికి. కాబట్టి ఈ చెప్పినటువంటి రాశుల్లో ఉన్నవాళ్ళు తప్పకుండా జాగ్రత్తలు పాటించాలి. శని యొక్క అనుగ్రహానికి ప్రీతి పాత్రులు కావాలి. శని కోరుకునేదల్లా కూడా నిజాయితీతో కూడుకున్నటువంటి జీవన విధానము, అలాగే జాతకరీత్యా కష్టాన్ని భరించగలిగేటువంటి స్థితి, ఇవన్నీ కావాలి అనుకున్నప్పుడు జాతకరీత్యా ఆ ఆత్మస్థైర్యం లేకనే మానవుడు చిన్న దెబ్బకి తట్టుకోలేకనే ఈ రోజున పూర్వకాలంలో డాక్టర్ని దగ్గరికి వెళ్ళే అవకాశమే లేదు. అసలు జ్వరం వచ్చిందనుకోండి ఏం చేసేవారు? లంకణం పాటించేవాళ్ళు. లంకణం అంటే ఏ పదార్థము భుజించకుండా ఉన్నట్లయితే అదే దానంతటది తగ్గిపోయేది. పూర్వకాలంలో అదే వైద్యంగా ఉండేది. కానీ మనుషులు సున్నిత మనస్కులు అయిపోతూ ఉన్నారు. రాను రాను రెండుసార్లు కడుపు నొప్పి వచ్చేసరికి డాక్టర్ దగ్గరకు పోయి ఏదో గోళీలు రాసేసుకొని తీస్తున్నారు. తప్పదు, ఎందుకంటే కాలానుగుణంగా మార్పులు మానవుల్లో వచ్చినప్పుడు, కాలంలో మార్పులు వచ్చినప్పుడు దానికి తగ్గట్టుగా మార్పులు కూడా చోటు చేసుకోవాల్సిందే. పూర్వకాలంలో గో దేవత ఆరాధన, గో సంబంధమైనటువంటి ఉత్పత్తులు మనమన్నీ వాడేవాళ్ళం. కాబట్టి మన ఈ యొక్క హిందూ సనాతన సాంప్రదాయంలో ఎప్పుడైనా వైరస్లు అంటూ విన్నామా? అసలు వైరస్లు అనేటువంటివి అడుగుపెట్టే అవకాశమే లేదు. నిత్యం హోమ కార్యక్రమాలు జరిగేటువంటి దేశం భారతదేశం, నిత్యం గోమయంతో ఇల్లు అనుకొని గోమయంతో చక్కగా వాకిలి తుడుచుకొని ఉండేటువంటి దేశం. ఈనాడు ఎక్కడో కొన్ని పల్లె ప్రాంతాల్లో తప్ప చాలా మటుకు ఇంటి ముందర గోమయంతో అలికే వాళ్ళే లేరు. ఎందుకంటే వాసన భరించలేమనేటువంటి స్థితికి వచ్చేసేసింది. కాబట్టి ఇక్కడ ఎందుకు చెబుతున్నానంటే, మన సాంప్రదాయం ఎప్పుడూ గొప్పది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అనేక వేల సంవత్సరాల నుంచి మన సాంప్రదాయం మీద దాడులు జరిగినా నిలదొక్కుని ఉండి ఉన్నటువంటిది మన హైందవ సాంప్రదాయం. అన్నీ మనల్ని అనుసరించేటివే. ఈనాడు చూడండి, మీరు ఫేస్బుక్లో చాలా మటుకు చూడండి, అసలు చూస్తుంటే మన సంస్కృతి, మన సాంప్రదాయాన్ని ఈ క్రిస్టియన్ మతస్థులు కూడా పాటిస్తున్నారు. నేను ఒక చోట చూశాను ఏంటనంటే, దీపారాధన కుంది ఉన్నప్పుడు దీపారాధన కుందిలో దేవతా విగ్రహం పెట్టుకునే ఆచారం మనది. దాని మీద కూడా వాళ్ళ దేవత పెట్టుకొని ముట్టించుకుంటున్నారు, పాటలు పాడుతున్నారు. హిందోళ రాగంలో మనం ఎట్లయితే సంగీత కచేరీలు చేస్తున్నాం, వాళ్ళు కూడా సంగీత కచేరీలు వాళ్ళ దేవతారు. అంటే ఇక అన్నీ మనల్ని అనుకరించినప్పుడు, ఇంకా దశావతారాలు బుద్ధుడిని ఎట్లాగైతే కలిపి దశావతారంగా పెట్టారో, ఇక ఏకాదశ అవతారంగా కూడా జీసస్ బయలుదేరతాడు ఇక రాబోయే ఒక 500 సంవత్సరాల్లో. ఏకాదశ అవతారం అయిపోతాడంటే హిందూ సాంప్రదాయంలో కలిసిపోతాడు, తప్పేమి లేదు. ఎందుకంటే అన్నీ వచ్చిన అన్ని నదులు సముద్రంలో కలిసినట్టుగా అన్నీ చేరి మళ్ళీ హైందవ సాంప్రదాయంలో చేరాల్సిందే. ఇటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు మహానుభావులు ఉద్ధరించవలసిందే, తప్పదు. అయితే ఎందుకు చెప్తున్నానంటే, శని ప్రభావం ప్రతిదానికి కూడా ఒక లింక్ అనేటువంటిది ఉంటుంది. మన మహర్షులు ఏమి అంత పిచ్చివాళ్ళు కారండి, ఎంతో ఆలోచన చేసి అంతరిక్షంలో జరుగుతున్నటువంటి గ్రహగతులను అనుసరించి ఇక్కడ మానవుల జీవితం, భూమి మీద ఉండేటువంటి మానవులకు ఏ విధంగా ప్రభావితం అవుతాయి, మానవుల జీవితాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విషయం. అందుకే అంతరిక్షంలో ఉండే గ్రహాల ప్రభావం వల్లనే సముద్రంలో ఆటుపోట్లు అనేటువంటి సంభవిస్తున్నప్పుడు, ఆ యొక్క భూమి మీదనే సముద్రం ఉంది కదా, ఆ సముద్రానికి అదే భూమి మీద నివసించేటువంటి ప్రజల మీద కూడా ఉంటాయనే ఉద్దేశంతో ఎన్నో రీసెర్చ్లు చేసి మహర్షులు, అంటే మనం పురాణాల్లో, మనం లేకపోతే పుస్తకాల్లో, లేకపోతే సినిమాల్లో చూసే మహర్షులు గడ్డాలు పెంచుకొని ఏదో తపస్సు చేసుకునే మహర్షులు కారండి, వాళ్ళు సైంటిస్టులు. వాళ్ళు చాలా భరద్వాజుడు అనేవాళ్ళు లేకపోతే ఈ రోజున మనం రుచికరమైన భోజనం మనం తినలేకపోతున్నాం. కరివేపాకును ఈ విధంగా భోజనంలో వాడాలి, ఈ విధంగా మనం కారాలు మిరియాలు ఈ విధంగా వాడాలని చెప్పిన వాడు భరద్వాజ మహాముని. ఎంతమందికి తెలుసు? వైమానిక శాస్త్రం పాదరసంతో వైమానిక శాస్త్రాన్ని, అనగా ఏరోప్లేన్ని కనిపెట్టగలిగేటువంటి స్థితి మన భారతదేశానికి ఉంది. కాకపోతే కొంతమంది స్వార్థ ప్రయోజనాలకి అది రైట్ బ్రదర్స్ సోదరులకి అమ్ముకోవడం, ఆ విధంగా వాళ్ళ పేరు చిరస్థాయిగా నిలవడం జ
జరిగింది. అంతకుముందే శివశంకర బాబుజీ తాత్పడైనటువంటి మహానుభావుడు 1857 సంవత్సరంలో బాంబేలో ఎగరవేశాడు. 100 మీటర్ల ఎత్తు వరకు ఎగిరింది. ఇది ఎంతమంది వరకు తెలుసు. అందుకనే మన సదాచారము, మన సాంప్రదాయాన్ని మనం గౌరవించుకోవాలి అనేటువంటి విషయం. ఇందులో భాగంగా, ఈ సదాచార సాంప్రదాయంలో భాగంగా, మనిషి జీవితంలో వచ్చేటువంటి ఆటుపోట్లను ఎదుర్కొనేటువంటి విధంగా ఈ శని ప్రభావం వలన మానవుడికి అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ శని ప్రభావం వల్ల మానవుడు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది, ఆటుపోట్లు జీవితంలో ఎదుర్కోవాల్సి వస్తుంది, కష్ట నష్టాలను భరించాల్సి వస్తుంది. కాబట్టి ఈ శని ఆరాధన అనేటువంటిది జరిగితే కర్మదోషం తొలగిపోతుంది. ఎండలో వెళ్ళేవాడికి, వానలో వెళ్ళేవాడికి గొడుగు ఏ విధంగా అడ్డుగా ఉండి తన పనులు తాను చేసుకునే విధంగా ఉంటుందో, అనగా ఎండ వేడిమిని భరించలేకుండా ఆ గొడుగును అడ్డు పెట్టుకుంటాడో, వర్షంలో తడవకుండా ఆ గొడుగును అడ్డు పెట్టుకుంటాడో, అదేవిధంగా మానవుడు దైవ కార్యాలు చేసుకుని దేవతానుగ్రహాన్ని పొంది తను చేసే పనులన్నీ కూడాను సాఫీగా చేసుకోగలుగుతాడు అనేటువంటి ఉద్దేశంతోనే శనిదేవత ఆరాధన చేసింది. ఈ యొక్క భూమి మొత్తంలో, ఈ భారతదేశాన్ని కనుక కాదు, భూమి మొత్తంలో భూమధ్య రేఖా కేంద్రం అనేటువంటిది మహారాష్ట్రలో శని సింగణాపూర్లో ఉన్నది. అందుకనే అక్కడ శని భగవానుడు ఒక స్తంభ రూపంలో వెలచడం జరిగింది. ఊరికే పెద్దవాళ్ళు పెట్టలేదు. సైంటిస్టులు ఎంతో తెలుసుకుంటే భూమధ్య రేఖ ప్రధాన మధ్య భాగము ఆ యొక్క శని సింగణాపురం. కాబట్టి అక్కడ మనిషికి సంబంధించి కాకుండా ఆ భూమధ్య రేఖ ప్రాంతంలో అయస్కాంత తరంగాల ప్రభావం వల్ల మానవుడి యొక్క శరీరంలో కొన్ని మార్పులు చేటు చేసుకుంటాయి. అందుకే అక్కడికి వచ్చి అభిషేకం చేసుకునే వీలు కల్పించే విధంగా శనీశ్వరుడు వెలిశాడు. అందుకనే మనకు సైన్స్ ప్రకారం చెబుతుంది, మనిషికి బాడీకి చుట్టూ ఒక ఆరా అనేది ఉంటుంది. ఆ ఆరాలో కనుక డిఫరెన్సెస్ కనుక వచ్చినట్లయితే మనిషి అనారోగ్యగ్రస్తుడవుతాడు. మతిభ్రమణతో, అనగా ఆలోచనలకి చేసే పనులకి పొంతన లేకుండా జీవితాన్ని గడుపుతుంటాడు. చేసిన ఆలోచనలు ఫలించవు, సరైన సమయానికి సరైన ఆలోచనలు పట్టవు. ఈ వీటి వల్ల మానవుడు కష్టాలు పడతాడు. ఈ ఆరాని సరిచేయడం కోసమే భూమధ్య రేఖా ప్రాంతం అయినటువంటి శనిసింగణాపురంలో వెళ్ళి దర్శనం చేసుకోండి అని చెప్పేసి అని అక్కడ ఐశ్వరాభిషేకం, అక్కడ కొంతసేపు గడిపితే మన ఆరా సరిచేయబడుతుంది. మనం అప్పుడు చక్కగా ఆలోచించగలుగుతాం, మన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతాం. ఇందులో ఉన్న సీక్రెట్, సైన్స్ సీక్రెట్ ఇది. అంతేకాకుండా మందపల్లి క్షేత్రం మనకు ఈ సంబంధించినటువంటి పురాణ ప్రాశస్త్యము కూడా మందపల్లి ఎంతో గొప్పది. శనీశ్వరుడు లింగరూపధారిగా వెలిసిన ఏకైక క్షేత్రము మందపల్లి. ఇది ఎవరికి చెప్పదగినటువంటి కాదు, ప్రతి వాళ్ళకి తెలిసిందే. శనీశ్వర క్షేత్రం ఏదంటే మందపల్లి అని అంటారు మన ఆంధ్రదేశంలో. అంతకుమించి మిగతావన్నీ కూడాను ప్రతిష్ఠించబడినవే తప్ప మందపల్లి క్షేత్రమే అది శనీశ్వర క్షేత్రము. మనకు యుగ యుగాల నుంచి కూడా లింగరూపధారిగా ఉండి కొలవబడుతున్నటువంటి శని ఈశ్వరుని రూపంలో శని భగవానుడు కొలవబడుతున్నటువంటి ఏకైక క్షేత్రము మందపల్లి. కాబట్టి ఆ మందపల్లిలో మనము చేసుకోవాలి. పూర్వకాలంలో అంటే ఒక 10 సంవత్సరాల కిందట ప్రతి వ్యక్తులు అర్చన చేసుకునే అవకాశం ఉంది. ఇక ఎక్కడ కూడా అర్చన చేసుకునే అవకాశం లేదు. కాబట్టి ఆ మందపల్లి క్షేత్రంలో అభిషేక కార్యక్రమాలు జరిపించుకున్న యోగ్యత కలిగి ఉంటుంది. అలాగే శని సింగణాపురం, ఈ భారతదేశంలో చెప్పుకోదగ్గటువంటి క్షేత్రాలు ఈ రెండు. మిగతావన్నీ కూడాను ఈ 100 సంవత్సరాల్లో ఎప్పుడో ఒకప్పుడు ఏర్పడినవే. కానీ స్వయంభూగా, స్వయం సిద్ధతగా వెలిసినటువంటి క్షేత్రాలు ఈ మందపల్లి మరియు శని సింగణాపురం. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు రేపు మార్చిలో 2 సార్లు శని త్రయోదశి అనేటువంటిది ఏర్పడబోతుంది. కాబట్టి ఆ సందర్భంగా ఎవరైనా కానీ తమ యొక్క కర్మదోషం తొలగిపోవాలంటే శని సింగణాపురంలో కానీ మందపల్లి క్షేత్రంలో కానీ చేసుకుంటేనే మీకు కర్మదోష నివారణ జరుగుతుంది. ఇంకా ఇతరత్ర క్షేత్రాలు చేసుకుంటే మనం చేసుకునే మనం తృప్తి పడతాం, అంతేకాని మన జాతకరీత్యా తృప్తి కలగదు, మన జాతకరీత్యా పరిహారం కాదు. కాబట్టి చక్కగా అవకాశం ఉన్నవాళ్ళు ఈ క్షేత్రాల్లో చక్కగా చేసుకునే ప్రయత్నం చేయండి. లేకపోతే మీకు దగ్గరలో దేవాలయాల్లో నవగ్రహాలు ఉంటాయి, నవగ్రహాల్లో శని భగవానుడు ప్రతిష్ఠిత చేసి ఉంటాడు, ఆ యొక్క శని భగవానికైనా చేసుకోండి. లేకపోతే కాలభైరుని దేవాలయాలు ఉంటాయి, కాలభైరుడే అన్నిటిని కూడా శాసించగలదు, కాలాన్ని శాసించేవాడు. కాబట్టి కాలంలో వచ్చే మార్పుల్ని కూడా శాసించగలిగే శక్తి. కాబట్టి కాశీక్షేత్రంలో జరిగేటువంటి కార్యక్రమంలో చేసుకోవచ్చు. ఈ విధంగా కార్యక్రమాలు చేసుకున్నట్లయితే తప్పకుండా ఈశ్వరానుగ్రహం కలిగి మీకు మంచి జరుగుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పవచ్చు. గురుగారు, మరి ఈరోజు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి హిందూ ధర్మం ప్రేక్షకులకు ఎన్నో విషయాలు తెలియజేశారు, ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.
మరి మీరు గనక గురువు గారిని వ్యక్తిగతంగా కలవాలనుకునే వారు స్క్రీన్లో డిస్ప్లే అవుతున్న గురువు గారి వ్యక్తిగత నెంబర్లకు సంప్రదించవచ్చు. దూర ప్రాంతంలో ఉండేవారు ఫోన్ ద్వారా అపాయింట్మెంట్ తీసుకుని గురువు గారితో మాట్లాడవచ్చు. చూశారు కదండి, ఇది వాళ్ళ కళ్యాణ ప్రాప్తిరస్తు కార్యక్రమం. రేపటి కళ్యాణ ప్రాప్తిరస్తు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.